జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో పిఎస్సి సాధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలక్ట్రానిక్ కాంటాలకు బదులు గొలుసు కాంటాలతో తూకం వేసి రైతులను మోసగిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమానంతో కొంతమంది రైతులు ఎలక్ట్రానిక్ కాంట తీసుకొచ్చి తూకం వేయగా ఒక్కో బస్తాకు సుమారు 6 నుండి 8 కిలోల వరకు ఎక్కువ రావడంతో కొనుగోలు కేంద్రంలోని నిర్వాహకులను నిలదీశారు రైతులు. ఇప్పటి వరకు 9 లారీల లోడు ధాన్యం బస్తాలు మిల్లుకు వెళ్లాయని, అందులో కూడా ఇలాంటి మోసమే జరిగిందని, వెంటనే రైతులకు ఇచ్చిన రిసిప్ట్లు మరియు మిల్లర్లు ఇచ్చిన ట్రక్ సీట్లను పరిశీలించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జెడ్పీసీఈఓ సంఘటన స్థలానికి చేరుకుని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగాయని, వెంటనే వరి ధాన్యం కొనుగోలు నిర్వాహకుడిని తీసివేయాలని, సకాలంలో లోడింగ్ జరగాలని, మరోసారి ఇలాంటి అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహాదేవపూర్ మండలం ఎర్రజరు ప్రాంతంలో ప్యాక్స్ ఆధ్వర్యం నిర్వహిస్తున్నట్టు వడ్ల కొనుగోలు కేంద్రంలో చాలా రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మొత్తం వచ్చి మేము పరిశీలించగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఒక బస్తాకు 8 నుంచి 10 కిలోల దాకా కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నిర్వాహకులన్నీ మేము ప్రశ్నించగా మాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం చాలా విడ్డూరం. ఈ ప్రాంతంలో జరుగుతున్న రైతులకు, ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలకు ప్రధానంగా ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తున్నారో ప్యాక్ చైర్మన్ కానీ ఆ అధికారులు కానీ వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. లేని పక్షంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వారి వెంట ఉండి ఆ యొక్క రైతు ఎవరైతే నష్టపోయిన రైతులకు మేము వెళ్ళవేళలా న్యాయం జరిగే వరకు ఫైట్ చేస్తామని, అదేవిధంగా ఈ ప్రాంతంలో మొన్నటి వరకు వడగల్ల వర్షాలతోని 20% రైతులు నష్టపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో 20% రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే సుమారుగా 40% రైతులు నష్టపోయి ఉన్న కళ్ళల కాడ వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు నిలువడం ముంచుతున్నారు. దీనిని తీవ్రంగా గవర్నమెంట్ అధికారులు పర్యవేక్షించి ఇట్టి దీనిపై చర్య తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా మీరు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఎంఆర్పిఎస్ సాధనంలో రైతులను పట్టుకొని ప్యాక్స్ ఏదైతే ఉందో ఆ కార్యాలయం కాడ మేము ధరకు కూడా సిద్ధమైన చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. మాదేపూర్లో పిఎస్ఏ దాంట్లో వడ్లు తీసుకొచ్చి పోసినాం. అల్లం జగ్గయ్య అనే రైతు, తుంగల మావి అల్లం జగ్గయ్య అనే రైతు తీసుకొచ్చి పోసినాం. ఒక బత్త 38 కిలోలు యావరేజ్ టార్గెట్ అని చెప్పి అన్ని ఒక 8 బత్తాలు జోకి పక్కకు పెట్టి అన్ని యావరేజ్ అని చెప్పి అన్ని జోకిరు, జోకి 38 అని చెప్పారు. మరి మాకు డౌట్ వచ్చి మేము డిజిటల్ కాంట తీసుకొచ్చుకొని జోకునేసరికి ఒక్కొక్కటి 47, 46, 45 వస్తుంది. దీని గురించి చర్చించి వాళ్ళ సిబ్బందిని పిలిపించి అంటే మాది సరే మాదే మిస్టేక్ అయింది, తప్పైంది, హమాలో చేసారు అని చెప్పి సవా లక్ష కారణాలు చెప్తారు. ఏ కారణం చెప్పినా కూడా దీనివల్ల లాస్ అయ్యేది రైతే. ఇది ఏదున్నా కూడా దానికి డిజిటల్ కాంటాలు పెట్టించి హమాలో ఛార్జీలు అవన్నీ పెట్టి చైన్ కాంటాలు ఇవన్నీ బంద్ చేసి రైతులందరినీ సేవ్ చేయగలరని చెప్తాను.